జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్తశుద్ధితో తను ఏం చేయదలుచుకున్నారో అదే పని చేస్తున్నారు. ఆ మభ్యపెట్టే పాలన, మీరు మద్యపాలన అంటున్నారు, మద్యపాలనతో పాటు మభ్యపాలన, ప్రజల్ని మభ్యపెట్టే పాలన, ఆ మభ్యపెట్టే పాలనని చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారు ఆయన మొదటి నుంచి. ఎందుకంటే మీరు మీరు చూపించిన వీడియో చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ రాకముందు, అంటే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఈయన గవర్నమెంట్ ఎలక్షన్ రాకముందు 2 ఏళ్ల క్రితం ఉంది అది. అంటే ఎలక్షన్స్ కన్నా 2 ఏళ్ల ముందు నుంచే చాలా చిత్తశుద్ధితో మభ్యపెట్టే కార్యక్రమం మొదలు పెట్టారు ఆయన. అప్పటి నుంచి ఈ రోజు దాకా అదే మభ్యపెట్టే పరిపాలన కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు మనకేదో సినిమాలో ఉంది, ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవునలే. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి అర్థాలే వేరులే, అవునంటే కాదనిలే, కాదంటే అవునలే అని ఇప్పుడు పాడుకోవాలి రాష్ట్రంలో జనం అంతా. ఏదో మద్యపానం నిషేధం అన్నారు, అది అంటే మేము మద్యపానం అనేది ఎప్పుడు చెయ్యము అని అర్థం అని మనం అర్థం చేసుకోవాలి. కానీ అది అర్థం చేసుకోవడంలో ప్రజలు విఫలమయ్యారు, మహిళలు విఫలమయ్యారు, మహిళల్ని మభ్యపెట్టడంలో ఆయన విజయం సాధించారు. ఈరోజు దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు, దశల వారీగా ప్రజలు మభ్యపెట్టారు. ముందు రేట్లు పెంచి షాక్ ఇస్తా ఉన్నారు, ఆ షాక్ ఇచ్చి మద్యపాన ప్రియులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మభ్యపెట్టారు. ఆ తర్వాత తగ్గించి మళ్ళీ ఈ మహిళలకు షాక్ ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టే కార్యక్రమం ఏదైతే అధికారం కంటిన్యూ చేశారు. తర్వాత మొత్తం 15 ఏళ్ళు రాబోయే 15 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ షాక్ ఇచ్చారు. అంటే షాక్ ఇవ్వడం అనే కార్యక్రమం అనేది అది మాత్రం ఆయన చిత్తశుద్ధితో కంటిన్యూ చేస్తున్నారు. అందువల్ల ఆయన కరెక్ట్ గానే ఉంది, ఆయన పరిపాలన అయితే కరెక్ట్ గానే ఉంది. షాక్ ఇవ్వాలి మనం మద్యపానం విషయంలో, అందరికి షాక్ ఇవ్వాలన్నారు, షాక్ ఇస్తున్నారు. ఈరోజు ఆ మద్యపాన నిషేధం గురించి మాట్లాడితే అసెంబ్లీలో ఎవరైతే మీరు చూసిన వీడియోలో ఎవరైనా ఇలాంటి మద్యం దొంగ మద్యాన్ని ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళందరికీ శిక్షలు పడాలని చెప్పి ఈరోజు ఎవరిని నిషేధిస్తున్నారు, మద్యపాన నిషేధం పోయి ఈరోజు అసెంబ్లీలో ఎవరైతే దాని గురించి మాట్లాడుతున్నారో వాళ్ళని నిషేధిస్తున్నారు. మద్యపాన నిషేధం గురించి మాట్లాడిన వాళ్ళని నిషేధిస్తున్నారు అసెంబ్లీలో మాట్లాడకుండా సెషన్ అయ్యేదాకా. ఎవరికి శిక్ష విధిస్తున్నారు, ప్రతిపక్షానికి శిక్ష విధిస్తున్నారు. తయారు చేసే వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, తాగిన వాళ్ళు పాపం పోయే వాళ్ళు పోతున్నారు, ఆ ఫ్యామిలీలో తిప్పలు పడుతున్నాయి. శిక్షలు ఎవరికి పడుతున్నాయంటే ఈ మద్యపాన నిషేధం గురించి ఎవరైతే మాట్లాడతారో, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడితే ఇప్పుడు కరోనా టైంలో మీరు రోడ్డు మీదకి వస్తారా అని చెప్పి కేసులు పెడుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడితే అసెంబ్లీలో నుంచి సస్పెండ్ చేస్తున్నారు. శిక్షలు ఎవరికి పడుతున్నాయి, ప్రతిపక్షానికి పడుతున్నాయి, ప్రజా సమస్యల మీద మాట్లాడే వాళ్ళకి పడుతున్నాయి. ఇదే ఈరోజు అసెంబ్లీలో ఈరోజు ఎవరైతే స్పీకర్ గారు వీళ్ళందరినీ సస్పెండ్ చేశారో ఆయనే ఒకప్పుడు మొన్న 5-6 నెలల క్రితం కూడా మాట్లాడారు, కుటుంబ రాష్ట్రంలో పెరిగిపోయింది, దొంగ మధ్యం అంతా పెరిగిపోయింది అని మాట్లాడారు ఆయన. అలా మాట్లాడిన వ్యక్తి ఈరోజు ఆయనకి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళని అయ్యో నిజమే కదా ఇది, మీరు పట్టించుకోండి, నేను మాట్లాడిన దాన్నే వీళ్ళు కూడా ఈరోజు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాయి, దీని మీద చూసి చర్యలు తీసుకోండి అన్నారా. ఆయన మాట్లాడిన దాన్నే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడితే, ఈయన బయట మాట్లాడిన దాన్ని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళందరినీ ఆయన సస్పెండ్ చేస్తాడు. ఏమనాలి ఇది, ఇది ఏ తరహా ప్రజాస్వామ్యం? ఏదో ఈరోజు బయట అక్కడేదో జంగారెడ్డి గూడెంలో జరిగినవి అవి కాదని చెప్పే కార్యక్రమం చేస్తున్నారు, మరి అక్కడ ఎందుకు జరుగుతుందని చెప్పట్లేదే. రాష్ట్రం అంతా ఎక్కడ మద్యం అనేది విపరీతంగా బయట దొంగ మద్యం అనేది తయారవుతుంది, దానికి సమాధానం ఎందుకు చెప్పలేకపోతుంది ప్రభుత్వం? ఈ కేసులు సరే కాదంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాటి పరిస్థితి ఏంటి? మీ స్పీకర్ గారే మాట్లాడిన దాని మీద పరిస్థితి ఏంటి? మీరే బ్రాండ్లు ఇంతకుముందు ఈ కొత్త ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు మీరే ఒక బ్రాండ్లు తీసుకొచ్చారు, ఇప్పుడు మళ్ళీ వేరే మద్యం వస్తుందని చెప్పి లేదు లేదు అసలైన మద్యం తీసుకొస్తామని చెప్పి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అని తీసుకొచ్చారు. అంటే వేరే మద్యం వస్తుందని మీరే ఒప్పుకున్నట్టే కదా, అంతే. మరి దాని మీద సమాధానం చెప్పరే? అడిగిన వాళ్ళ మీద మాత్రం చర్యలు తీసుకుంటారు, మీ మీ ఫెయిల్యూర్స్ మీద సమాధానం చెప్పరు. 15 ఏళ్ల పాటు ఎందుకు ఇలా చేశారు అంటే దానికి సమాధానం చెప్పరు. ఎందుకని రేట్లు పెంచారు అంటే దానికి ఒకటి, ఎందుకు రేట్లు తగ్గించారంటే దానికి ఒకటి. ఎంతసేపు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమమే తప్ప మద్యపాన నిషేధం ఏది అసలు? ఇదే ఇప్పుడు రేపొద్దున మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళినప్పుడు ఏం చెప్తారు? మళ్ళీ ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకేదో ఆ కబుర్లే చెప్తారు.